విధంగా ఆ పాపంలో భాగస్తున్నాయని ఫాదర్. ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పడం వల్ల నా గుండెలో భారం తగ్గింది. కానీ కొత్తగా ఇంకో భయం పుట్టుకొస్తుంది ఫాదర్. ఏమిటి దేశపాదం? ఇంతవరకు నా కడుపులో ఉన్న నిజాన్ని కక్కేశారు. ఈ నిజం బయటికి పొక్కిందంటే నా ఉద్యోగం ఊడిపోతుంది, నా బ్రతికే నాశనం అయిపోతుంది ఫాదర్. థ్యాంక్ యూ మై సన్, ఐఎమ్ వెరీ సారీ. మీరా ఆఫీసర్ గారు? పవిత్ర అని ఫాదర్ వేషం వేసుకుని కన్ఫ్యూజన్ పేరుతో నన్ను మాట్లాడించి నన్ను ఇలా మోసం చేస్తారా? దేశపాదం, మీ మతం అంటే నాకు చాలా గౌరవం, కానీ ఎంత ఆలోచించినా ఎంతకంటే వేరే మార్గం కనిపించలేదు. నా డ్యూటీ ఏదో నేను చేశాను. ఆ యేసు ప్రభు తప్పకుండా క్షమిస్తాడని నేను నమ్ముతున్నాను. రాంబాబు శవం తగలబెట్టే ముందు అతని దగ్గర ఉన్న వస్తువులు ఇవేనా? అవును ఫాదర్. అవును సార్. ఆయుష్, ఇంతకన్నా నా దగ్గర ఇంకేం లేవు సార్. అయితే స్టేట్మెంట్ సంతకం పెట్టు సార్. సంతకం చేస్తే? చేస్తే సాక్షి ఇచ్చి ఒప్పేసుకున్నట్టు అవుతుంది కదా సార్. ఆ భయం నీకు అక్కర్లేదు. హత్య విషయంలో అప్రూవర్ గా మారినట్టు ఉద్యోగంలో తీసేద్దని మీ పై వాళ్ళతో నేను చెప్తాను. ఓకే, ముందు సంతకం పెట్టు సార్. ఇక నన్ను వెళ్ళమంటారా సార్? తొందర ఎందుకు? ఈ రాత్రికి ఒక ముఖ్యమైన పని ఉంది. ప్లీజ్ సిట్ డౌన్.